మన కోసం ఛానల్ వీడియోస్ ని మిస్ కాకుండా చూడాలి అని అనుకుంటున్నారా? అయితే వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఈ ఛానల్ యొక్క అప్డేట్స్ ని మీ మొబైల్ నోటిఫికేషన్ రూపంలో పొందండి. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనం చాలాసార్లు మన వాట్సాప్లో తెలుగులో టైప్ చేసి వచ్చిన మెసేజెస్ని చూస్తుంటాం. ఆ విధంగా తెలుగులో టైప్ చేయడానికి కావాల్సిన ఒక రెండు బెస్ట్ యాప్స్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. దానికై మీరు ముందు మీ గూగుల్ ప్లేస్టోర్ని ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ మొబైల్లో గూగుల్ ప్లేస్టోర్లో సర్చ్ బార్లో స్పీచ్ నోట్స్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. స్పీచ్ నోట్స్ చాలా మంచి యాప్ ఫ్రెండ్స్ ఇది తెలుగు టైప్ చేయడానికి. నాట్ ఓన్లీ తెలుగు ఫ్రెండ్స్, ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ మనం టైప్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దీని రేటింగ్ రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి. నేను ఈ యాప్ని యూజ్ చేస్తాను ఫ్రెండ్స్ నా థంబ్నైల్స్లో కానీ యూట్యూబ్ కోసం ఈ యాప్ని యూజ్ చేస్తాను ఫ్రెండ్స్ తెలుగు టైపింగ్కి. చూద్దాం ఫ్రెండ్స్ దీని ఎలా ఉంటుందో. ఓపెన్ చేస్తున్నాను. ఈ యాప్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్రెండ్స్, మనం నోటుతో చెప్తే చాలు ఫ్రెండ్స్ ఇది మనకు తెలుగులో టైప్ చేసేస్తుంది. దానికి అది చూడండి, ఇక్కడ టీఈ అని ఉంది. అంటే మనం ఇక్కడ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ లాంగ్వేజ్, ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్, తెలుగు కానీ హిందీ కానీ ఇంగ్లీష్ కానీ చాలా లాంగ్వేజ్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు చూపించడానికి నేను తెలుగులో టైప్ చేస్తున్నాను ఫ్రెండ్స్, భారతదేశం తెలుగు. ఇక్కడ కనిపిస్తున్న మైక్ సింబల్పై క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. మైక్ సింబల్పై క్లిక్ చేసిన తర్వాత మీకు ఏది కావాలంటే ఇక్కడ మీరు చెప్పేస్తే చాలు ఫ్రెండ్స్, అక్కడ అది వచ్చేస్తుంది. చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు. హలో, హౌ ఆర్ యూ, ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్ మనం ఎలా ఏది చెప్తే అది టైప్ అవుతుంది. అండ్ దీన్ని మనం సెలెక్ట్ చేసి కాపీ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ నేను సెలెక్ట్ చేస్తున్నాను, ఎక్కడ వరకు కావాలంటే అక్కడ వరకు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా చిన్న టెక్స్ట్ అనేది కాదు ఫ్రెండ్స్, మీరు ఎంత పెద్దగా చిన్నగా మెల్లిగా చెప్పుకుంటూ పోతే అది టైప్ చేస్తూనే ఉంటుంది. కానీ ఇక్కడ కట్ చేసుకోవచ్చు, కాపీ కూడా చేసుకోవచ్చు. నేను చూడండి కాపీ చేస్తాను, దీన్ని వాట్సాప్లో సెండ్ చేసి చూపిస్తాను మీకు ఒకటి ఎలా ఉంటుందో. చూడండి నేను ఒకటి మెసేజ్ చేస్తా, వాట్సాప్లో కాపీ చేసి చూపిస్తా. ఫర్ సపోజ్ ఏదో ఒకటి తీసుకోవచ్చు ఫ్రెండ్స్ మనం. చూడండి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాం దీన్ని అండ్ మెసేజ్ వెళ్ళిపోతుంది. ఇలా వాట్సాప్లో కావచ్చు అండ్ ఫేస్బుక్లో కావచ్చు, ఎక్కడ కావాలంటే అక్కడ మీరు యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ యాప్ని. ఈ యాప్ మీకు చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఇంకో యాప్ విషయానికి వెళ్దాం. నేను చెప్పబోయే రెండో యాప్ తెలుగు ట్రాన్స్లిటరేటర్. దానికోసం మీరు మీ గూగుల్ ప్లేస్టోర్ని ఓపెన్ చేసుకోండి అండ్ గూగుల్ ప్లేస్టోర్లో సర్చ్ బార్లో తెలుగు ట్రాన్స్లిటరేటర్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. ఇది కూడా చాలా మంచి యాప్ ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ దీన్ని ఇన్స్టాల్ చేశాను. మంచి రేటింగ్ ఉంది, 100,000 డౌన్లోడ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ అండ్ 4.3 రేటింగ్ ఉంది. చాలా బాగుంది ఫ్రెండ్స్ అండ్ వ్యూస్ అండ్ రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఈ యాప్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్రెండ్స్, దీన్ని ఓపెన్ చేస్తున్నాను నేను. దీని అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఇంగ్లీష్లో పదాలు టైప్ చేస్తే అది ఆటోమేటిక్గా తెలుగులోకి మారిపోతుంది. చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ. ఫర్ సపోజ్ నేను ఇక్కడ హాయ్ అని టైప్ చేస్తున్నాను, హెచ్ఏఐ టైప్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ ఇంగ్లీష్లోనే ఉంది, స్పేస్ బార్ ఇచ్చడం ఇవ్వడంతో తెలుగులోకి మారిపోతుంది. చూడండి హాయ్ ఫ్రెండ్స్, ఎఫ్ఆర్ఐ ఫ్రెండ్స్, స్పేస్ బార్ ఇవ్వాలి ఫ్రెండ్స్. హౌ ఆర్ యూ, హౌ హౌ. అండ్ ఇందులో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు హే ఓన్ పడ్డది, మనం ఏం చేయాలి బ్యాక్ స్పేస్ ఇవ్వాలి. బ్యాక్ స్పేస్ ఇస్తే తెలుగులో దానికి అవసరమైన అక్షరాలు ఇక్కడ వస్తాయి, మనకు ఏది కావాలంటే తీసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ హౌ ఆర్ యూ ఆ పడ్డది, మనం బ్యాక్ స్పేస్ ఇవ్వాలి. ఇక్కడ ఏది కావాలంటే తెలుగులో దానికి రిలేటెడ్ వర్డ్స్ అన్ని మనకి ఇక్కడ చూపిస్తుంది, అందులో నుంచి మనం ఏది క్లిక్ చేస్తే అక్కడ అది ఉంటుంది. అండ్ దీన్ని మనం సెలెక్ట్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్, సెలెక్ట్ చేసుకొని కాపీ చేసుకొని పేస్ట్ కూడా చేసేసుకోవచ్చు దీన్ని. చూడండి ఇక్కడ నేను కాపీ చేస్తున్నాను, కాపీ చేసి వాట్సాప్లో కానీ ఎలా అయినా మీరు మెసేజ్ చేసుకోండి. నేను ఫర్ సపోజ్ నేను వాట్సాప్లో మెసేజ్ చేసి చూపిస్తా అయిపోయినాను, అది కాపీ చేశాను కదా. అక్కడ ఇక్కడ ఒక కాంటాక్ట్లో చూడండి, ఇక్కడ నేను ఒక కాంటాక్ట్లో సేమ్ మెసేజ్ ఇక్కడ టైప్ చేస్తాను, టైప్ చేసి చూపిస్తాను మీకు. చూడండి ఇక్కడ పేస్ట్ పేస్ట్ పడుతున్నాయి ఇక్కడ అండ్ మెసేజ్ వెళ్ళిపోతుంది. ఈ విధంగా మీరు నాట్ ఓన్లీ ఇన్ వాట్సాప్, మీ డాక్యుమెంట్స్లో కానీ ఫేస్బుక్లో కానీ చిన్న టెక్స్టే కాదు పెద్ద టెక్స్ట్ కూడా ఇలా టైప్ చేసేసుకొని పంపించుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ యాప్స్ మీకు చాలా ఉపయోగపడ్డాయి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.